హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా మీ అందరికీ. అండ్ ఈ వీడియోలో మన ట్రాన్స్పోర్ట్ ఫీ ఎలా కట్టాలి, హాస్టల్ ఫీ ఎలా కట్టాలి, మెస్ ఫీ ఎలా కట్టాలి, అండ్ కట్టిన ఫీ రిసిప్ట్స్ ఎలా చూసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మీరు ఇంకా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకోసం ఇలాంటి VTOP అప్డేట్స్ అన్ని తీసుకొస్తాను నా ఛానల్లో. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలా మంది VTOP ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుందని కంప్లైంట్ చేస్తున్నారు. సో మీరు ఇలా వస్తే ఏం చేయాలంటే, ఇంకాగ్నిటో ట్యాబ్ లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి VTOP ని. ఇంకాగ్నిటో లో కూడా ఇలానే వస్తే ఈ లాగిన్ టు VTOP అని క్లిక్ చేయండి, అప్పుడు మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాగిన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట ప్రాసెస్. సో డీటెయిల్స్ అనేవి నేను చూపించాలనుకోవట్లేదు. సో మీకు VTOP ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా. ఇది ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఈ సర్వీసెస్ అనే దాంట్లో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఓకే, 1 మినిట్ లాగౌట్ అయిపోయింది. మళ్ళీ లాగిన్ చేసి చూపిస్తాను. ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి మీకు ఇక్కడ సెమిస్టర్ అడుగుతుంది, 22-23 ఇయర్ సెలెక్ట్ చేసి 2 ఇయర్ క్లిక్ చేస్తే కనుక మీకు గుంటూరు, విజయవాడ, తెనాలి అని వస్తాయి. సో మీరు ఎక్కడైతే లైక్ గుంటూరు సిటీలో అయితే కనుక ఈ 2 ఉంటే, ఇది మధ్యలో లైక్ మంగళగిరి అలాంటి స్టాప్స్ కి అయితే ఇవి ఉంటాయి. సో ఈ స్టూడెంట్ కి నాకు చెప్పాడు అన్నమాట అతని స్టాప్ చుట్టుకుంట అని చెప్పి. నేను చుట్టుకుంట సెలెక్ట్ చేస్తున్నాను. చుట్టుకుంట సెలెక్ట్ చేసి రిజిస్టర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఇన్వాయిస్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే, పేద పేమెంట్ అన్న మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బస్ ఫీజ్ అనేది ఓపెన్ అవుతుంది లిస్ట్. సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఫీజ్ అమౌంట్ చూపిస్తుంది, 40,250 అని చెప్పి. గేట్వే మీద ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు, లైక్ పేయూ గానీ పేటిఎం గానీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తే మీ పేమెంట్ అయిపోతుంది. అదనమాట డీటెయిల్స్ బస్ ఫీజ్ గురించి. సో ఇది లాగౌట్ చేసి వేరే స్టూడెంట్ హాస్టల్ది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు హాస్టల్ ఫీ పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో హాస్టల్ ఫీ పేమెంట్ చేయడానికి మీరు ఈ వీసా అన్న దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్స్ అనే సెక్షన్ ఓపెన్ అవుతుంది. పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీ రిసీప్ట్స్ అన్ని చూపిస్తాయి, లైక్ ఇన్వాయిసెస్ అంటే ఇవి ఇన్వాయిసెస్ మీరు ఇక్కడ కట్టాల్సి ఉంటుంది. సో హాస్టల్ ఫీ కాస్ట్ డిపాజిట్ 15,000 అండ్ హాస్టల్ రూమ్ మీది ఏదైతే ఆ రూమ్ టైప్ ఇక్కడ చూపిస్తుంది అండ్ నా మెస్ టైప్ కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడికి వెళ్ళి అన్ని క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేస్తే మీ గేట్ వే ఓపెన్ అవుతుంది. మీ గేట్ వే నుంచి పేమెంట్ కంప్లీట్ చేయటమే ఇదన్నమాట ప్రాసెస్. సో ఈ కంప్లీట్ చేసిన పేమెంట్స్ రిసీప్ట్స్ అన్ని ఇక్కడ పేమెంట్ రిసీప్ట్ సెక్షన్ లో ఉంటాయి అన్నమాట. ఇంతవరకు ఏమి పే చేయలేదు కాబట్టి రిసీప్ట్స్ రాలేదు. మీరు ఏదైనా పేమెంట్ చేస్తే కనుక మీకు రిసీప్ట్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఇదన్నమాట మీ ప్రాసెస్ ప్రీ పేమెంట్ చేయటం ఎలా. అండ్
రిసిప్ట్స్ చూసుకోవడం ఎలా అనేది. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.